हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल सुनंदा सोम किचन। मनो कोकोनट स्टफ्ड कोवा लड्डू चेसुकोबोतुन्नाम अंडी। चाला ईजीगा अरगंट अयिपोतुंदंडी स्वीट रेसीपी वच्चेसि। दीन तयारी विधानं इप्पुडु चूद्दां। स्टव आन चेसि ओक बांडी पेट्टुकुन्नानु। इंदुलो कोद्दिगा नेय्यि वेसुकुंदां, ओक स्पून। रेंडु कप्पुल तुरिमिन कोब्बरिंडि इदि याड् चेसुकुंदां। ఒకసారి బాగా కలిపి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను। కొబ్బరి ఈ కప్పుతో రెండు కప్పులు వచ్చింది। ఇప్పుడు బెల్లం కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుందాం। బెల్లం బాగా కరిగిపోయి కొబ్బరి ఉడకడం స్టార్ట్ అయ్యిందండి। ఇలా తిప్పుకుంటూ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకుందాం। ఒక 5 నిమిషాలు టైం పడుతుంది। చూడండి కొబ్బరి ఇలా దగ్గరగా అయిపోయింది కదా। ఇలా చల్లారి కొద్దిగా చల్లారి పెట్టుకొని ఇలా వండలా చేసి చూసాను। ఈ స్టేజ్ వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకొని చిన్న సైజు లడ్డూల్లో చుట్టుకుందాం। ఇలా కొబ్బరి ఉండల్ని ఈ సైజు లో చేసి పెట్టుకున్నానండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ పెట్టుకున్నాను। ఇప్పుడు కోవా చేసుకుందాం। ఇందులో ముందుగా ఒక 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం। ఈ నెయ్యి అయినా పర్వాలేదండి, ఆవు నెయ్యి గానీ గేదె నెయ్యి గానీ ఏది తీసుకున్నా బాగుంటుంది టేస్ట్। ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పాలు యాడ్ చేసుకుందాం। అలాగే ఒక 1/2 కప్పు మిక్సీ చేసుకున్న షుగర్ అండి ఇది। మీరు కావాలంటే గ్రానుల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఒకసారి బాగా కలుపుకుందాం। షుగర్ కొద్దిగా మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యింది కదండి। ఇప్పుడు ఒక 1.5 కప్పు పాల పౌడర్ యాడ్ చేసుకుందాం। ఇలా ముందుగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది। ఇప్పుడు మిగిలిన 1/2 కప్పు కూడా వేసుకుందాం। సరి బాగా కలిపి 1.5 కప్ కి 1/2 కప్ షుగర్ సరిపోతుందండి। మిల్క్ పౌడర్ లో కూడా ఆల్రెడీ స్వీట్ ఉంటుంది। మనం ఆల్రెడీ కొబ్బరి ఉండలు చేసుకున్నాం కూడా చేసుకున్నాం కదా, అందులో కూడా స్వీట్ ఉంటుంది। మనం జ్యూస్ వేసుకుంటే ఇలా సరిపోతుంది। ఒకసారి బాగా కలుపుకొని సిమ్ లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం। చూడండి కోవా మొత్తం ఇలా దగ్గరగా అయిపోయింది, పాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది కదా। ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చల్లార పెట్టుకుందాం ప్లేట్ లోకి తీసుకుని। ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకొని గోరువెచ్చగా ఉండగానే వీటిని లడ్డూల్లో చుట్టుకుందాం అండి। నేను ఆల్రెడీ కోకోనట్ లడ్డూ చేసి పెట్టుకున్నాను కదా, అవి మధ్యలో స్టఫ్ చేసుకోవాలి। ఇలా ఫ్లాట్ గా అనుకొని మధ్యలో మనం ముందుగా చేసి పెట్టుకున్న కోకోనట్ లడ్డూని ఇలా పెట్టి క్లోజ్ చేసుకుందాం। ఇలా ఒకసారి రౌండ్ బాల్ లా చేసుకుందాం మళ్ళీ। ఈ స్వీట్ చాలా బాగుంటుందండి టేస్ట్। ఇలాగే మిగిలినవన్నీ చేసి చూపిస్తాను। అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా కోకోనట్ స్టఫ్డ్ కోవా లడ్డూ రెడీ అయిపోయినాయి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।